భాస్కర్ భాస్కర్య ఈ రోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఉపాధ్యాయ బదిలీలు జరపాలి ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఉపాధ్యాయ బదిలీలు వెంటనే చేపట్టాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య కోరింది ఫ్యాప్టో చైర్మన్ జివి నారాయణ రెడ్డి సెక్రటరీ జనరల్ కె నరహరి కో చైర్మన్లు షేక్ సాబ్జీ ఎం రఘునాథ్ రెడ్డి కె భానుమూర్తి కె వెంకటేశ్వరరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ సిహెచ్ శరత్చంద్ర రాజేంద్ర ప్రసాద్ కోశాధికారి సౌరిరాయలు కార్యదర్శి కె ప్రకాశ్రావు ప్రకటన విడుదల చేశారు మూడేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు జరగలేదని గుర్తు చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు బదిలీల విషయం ప్రభుత్వానికి వినివించినట్లు తెలిపారు విద్యా సంవత్సరం మధ్యలో కుదరదని ముగిసిన తర్వాత బదిలీలు జరుపుతామని అనేక సందర్భాల్లో తెలిపారని ఇప్పుడు విద్యా సంవత్సరం ముగిసిందని గుర్తు చేశారు ఏళ్ల తరబడి బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు ఎన్నో కార్య ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం విచిత్రంగా ఉందని తెలిపారు కరోనా సడలింపు ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీలకు స్టేషన్ పాయింట్లు సర్వీస్ పాయింట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు అలాగే ఉపాధ్యాయ అనేవి ఆన్లైన్లో చేపట్టాలని కూడా కోరడం మనం గమనించవచ్చు ఇక మే నెల పూర్తి జీతాలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలలో పూర్తి వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో మార్చి ఏప్రిల్ నెలలో సగం వేతనాలు చెల్లించినందున ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉద్యోగులు గృహ విద్య వ్యక్తిగత రుణాలు నెలసరి వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రావణ్ కుమార్ రవిప్రసాద్ తెలిపారు అందువల్ల వల్ల మే నెలకు సంబంధించి పూర్తి వేతనాలు చెల్లించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు ఫిబ్రవరి నెలకు ఆదాయపు పన్ను కోత మార్చి ఏప్రిల్ నెలలకు లాక్డౌన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా యాభై శాతం జీతాలు మాత్రమే మంజూరు చేశారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు అందువల్ల వేతనాలపై ఆధారపడిన ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని కనుక మే నెలకు పూర్తి వేతనాలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు మార్చ్ ఏప్రిల్ నెలల జీతాల్లో కోత వల్ల రుణ భారంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం తెలియజేయడం మనం గమనించవచ్చు ఇక పదో తరగతి ప్రశ్నపత్రాలు తగ్గించాలి ఎంఎస్పిటిఏ విజ్ఞప్తి పదో తరగతి పరీక్షలను జులైలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించడం ద్వారా నిర్వహణపై అపోగలు తొలగిపోయాయని అయితే జులైలో నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె శివశంకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పదో తరగతిలో ఆరు వందల మార్కులకు పదకొండు పరీక్షలు నిర్వహిస్తున్నారని హిందీ కాకుండా మిగిలిన సబ్జెక్టులకు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారని అలా కాకుండా హిందీ తరహాలోనే మిగతా సబ్జెక్టులు కూడా రెండు పేపర్లను ఒకటిగా చేసి మొత్తం ఆరు పరీక్షలు నిర్వహించాలని సూచించారు ఇలా చేయడం ద్వారా వారం రోజుల్లోనే పరీక్షలు పూర్తి చేయవచ్చని నిర్వహణ అవుతుందని అన్నారు విద్యార్థులు కూడా మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉంటారని మూల్యాంకనం త్వరితగతిన పూర్తయి ఫలితాలు వెంటనే ప్రకటించడానికి వీలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు పరీక్షా కేంద్రాలు మూల్యాంకన కేంద్రాల వద్ద డిస్ఇన్ఫెక్షన్ టన్నల్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని శివశంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మరి పదో తరగతిలో ఉన్నటువంటి పదకొండు పేపర్లను తగ్గించి వాటిని ఆరు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఆరు పేపర్లుగా తగ్గించాలని ఇక్కడ ఉపాధ్యాయులు కోరడం జరిగింది మరి ఈ విధంగా పేపర్లను తగ్గించడం ద్వారా ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం మనం గమనించవచ్చు తద్వారా ఉపాధ్యాయులకు మూల్యాంకనం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని అలాగే ప్రభుత్వం ఫలితాలను ప్రకటించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని కాబట్టి పదో తరగతిలో ఉన్నటువంటి పదకొండు పేపర్లను ఆరు పేపర్లుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు దాంతోపాటు మే నెలలో పూర్తి వేతనాలు చెల్లించాలని అలాగే ఉపాధ్యాయులకు బదిలీలు అనేవి కూడా త్వరలో చేపట్టాలని కోరుతూ ఉన్నారు ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం మరి ఇటువంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో